టీజీ విశ్వప్రసాద్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తన పుట్టినరోజు మన ఊర్లో ఉదయాన్నే మా ఊళ్ళో అమ్మవారి మన ఇష్టదేవత ఆవిడ ఆశీర్వాదం తీసుకుని ఈ పెద్ద ప్రాజెక్ట్, మన ఊరి హీరో ఇప్పుడు దేశంలోనే టాప్ హీరో ప్రభాస్తో ఒక పెద్ద చిత్రాన్ని సంజయ్ దత్, ఇంకా ఎందరో అతి పెద్ద తారాగణంతో మన పక్క జిల్లా వాస్తవ్యుడు ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్లో సినిమా టీజర్ రిలీజ్ ఇక్కడ మన ఊర్లో మన మధ్యన జరుపుకోవటం నాకెంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్ ఆయన ఎంచుకున్న టెక్నాలజీ రంగంలో, ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతమైన విజయం సాధించి తర్వాత ఎంతో ఇష్టమైన ఈ సినిమా రంగాన్ని ప్యాషన్తో, ఒక ఫ్యాక్టరీ అని ఎందుకు పేరు పెట్టారో, ఒక ఫ్యాక్టరీ మోడల్లోనే ఎక్కడ టెన్షన్ లేకుండా రేపు సినిమా రిలీజ్ అయినా కూడా మేము మాట్లాడుకున్నప్పుడు అతని మాటల్లో కొంచెం కూడా టెన్షన్ ఉండదు, ఏదో దాని దారిని అదే నడిచిపోతుంది అన్నట్టుగా, అంటే ఆ ప్యాషన్, ఆ చేసే వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే అంత క్వైట్గా ఎవరైనా ఉండగలరు. నిజంగా చాలామంది నాకు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారు, కానీ రిలీజ్ ముందు అందరూ టెన్షన్ పడే ప్రొడ్యూసర్లనే చూశాను, కానీ ఇంత కూల్గా ఉండే ప్రొడ్యూసర్ని నేను ఎప్పుడూ చూడలేదు. అది తనకి తన ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం కావచ్చు, తన కెరీర్ మీద ఆయనకున్న విశ్వాసం కావచ్చు. విశ్వప్రసాద్ తెలుగు సినిమాలే కాదు, మరి తల్లిదండ్రులు లేని విషయంలో విశ్వ అనే పేరు పెట్టారు. త్వరలో హాలీవుడ్లో కూడా మంచి మంచి సినిమాలు తీసి మన తెలుగువాడి ఖ్యాతి ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సినిమా రంగంలో ఒక ప్రముఖ స్థానాన్ని చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఈ సినిమా ఈ రాజా సాబ్ ప్రభాస్ ఈజ్ గోయింగ్ టు బి రాజా సాబ్, ఆ రాజా సాబ్ సినిమా రిలీజ్కి మళ్ళీ మారుతి ఇక్కడే మనం మంచి ఫంక్షన్ చేయాలి. థ్యాంక్ యూ. ఐ విష్ దిస్ టీమ్, విశ్వప్రసాద్, మారుతి అండ్ మన ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రభాస్ కెరీర్లోనే పెద్ద హిట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.